అంటే ఈమె కుక్ అనమాట, సింగర్ కి వంట చేస్తూ ఉంటేది. ఇప్పుడు మీకు షిఫ్ట్ అయ్యారా? ఆమెను కూడా రిజిస్టర్ చేశారా ఏంటి మీకు? అలా ఏం కాదు, నేను పెట్టిన అమ్మాయే కదా. మీరు పెట్టిన అమ్మాయే. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు సీనియర్ ఇక్కడ? మీరు ఇక్కడ, నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఒక మేము ఇల్లు కట్టుకుని ఒక 1-1.5 ఇయర్ అవుతుంది. అప్పటి నుంచి ఇక్కడ నేను వస్తూ వెళ్తూ ఉంటాను. ఏంటి రిలేషన్, ఫ్రెండ్షిప్? చెప్పాను కదా లివింగ్ టుగెదర్. మరి మీకు అంతా నేను క్లియర్ గా చెప్పాను కదా, మీరు ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు. నేను చాలా ఫ్రాంక్ గా ఉంటాను. నేను లోపల ఒకటి బయట ఒకటి, నాకు ఏ రిలేషన్షిప్ లేదు, మాకు ఏమీ లేదు అని చెప్పి తప్పించుకున్న మనసత్వం కలిగిన అమ్మాయిని కాదు. మేము లివింగ్ టుగెదర్ లో ఉన్నామని క్లియర్ గా చెప్తున్నాను కదా, నేను ఎక్కడ భయపడేది లేదు, నేను లివింగ్ టుగెదర్ లో ఉన్నాను అని చెప్పాను కదా. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అవుతున్నారు, సినిమాల్లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? మూవీస్ అంటే ఒక 2-3 ఛాన్సులు వచ్చాయి, దానికి దాన్ని ఆలోచిస్తున్నాను. శ్రీని గారు కూడా యాక్ట్ చేస్తారా సినిమాల్లో? శ్రీని గారికి ఇంట్రెస్ట్ ఉంది చూడండి. మీ ఇద్దరు కలిపి చేస్తారా యాక్టింగ్? ఏంటి అది ఇంకా తెలియదు, నాకు వచ్చింది ఛాన్స్. మీకు ఛాన్స్ వచ్చింది. ఆయన కూడా ఏదో వాలంటీర్ ఏదో సినిమా తీశారు కదా? నేనే ప్రొడ్యూస్ చేస్తాను వాలంటీర్ అనే మూవీ. ఎంత అయింది ఖర్చు దానికి? ఒక 1 crore వరకు అయింది, కానీ కొంచెం రిలీజ్ చేయలేకపోయాను. యూట్యూబ్ లో చేసాము, అవి కూడా ఈ ప్రభుత్వం మారిన తర్వాత భయపడి మూవీ తీసేస్తారు యూట్యూబ్ లో. ఇప్పుడు నా యూట్యూబ్ లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను, నా పర్సనల్ అకౌంట్ లో మళ్ళీ మూవీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే దువాడ ఎమ్మెల్సీ కుటుంబ కలహాలు ముగింపు మీరే పలికారనుకోవచ్చా? కుటుంబ కలహాలకి ఇంకా ముగింపు పలకలేదు, ఇంకా కుటుంబ కలహాలు అలాగే ఉన్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళు డివిజ్ అదే డైవర్స్ అవుతుంది కదా పూర్తిగా. నమస్తే మాధవ్ గారు. సో మనమైతే ఫైనల్ గా అయితే ఇంట్లోకి వచ్చాము. అయితే గత 30 రోజులుగా ఈ ఇంటి చుట్టూరే ఈ కుటుంబ కలహాలు అనేవి మనం చూస్తున్న పరిస్థితి. అయితే లోపలికి ఇంతవరకు ఎవరిని అనుమతించే పరిస్థితి లేదు. మనం ఫస్ట్ టైం అయితే మాధురి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాక లోపలికి వచ్చాము. మాధురి గారు, ఇప్పుడైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇల్లు కాదు, ఇది ఇల్లు మీదే కదా? అంతే కదా, ఎవరు కొనుక్కుంటే వాళ్ళే అవుతుంది కదా. ఓకే, అంటే ముందు నుంచి మనం చూసుకుంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అవ్వచ్చు, భార్య వాణి అవ్వచ్చు, ఈ ఇంటిలోనికి రావడానికి 4 రోజులుగా కారు షెడ్ లోనే అవి నిరీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అసలుకి ఇంట్లో ఏముంది మాకు చూపిస్తారా? తప్పకుండా. ఓకే, ఏంటి ఇది? ఇది శ్రీనివాస్ గారి కోసం ఎమ్మెల్సీ ఆఫీస్ అనేది రెడీ చేశారండి. ఓకే, చూడొచ్చు. ఓకే, ఇంకా అంతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, వర్క్ అవుతోంది. ఇదేంటి ఎమ్మెల్సీ గారి ఆఫీస్? ఎమ్మెల్సీ కార్యాలయం, ఎమ్మెల్సీ గారి ఆఫీస్. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మళ్ళీ కంటిన్యూ చేయమంటున్నాం, కానీ సార్ ఒప్పుకోవట్లేదు. ఓకే, మరి ఇప్పుడేంటి, ఇప్పుడు అంత లగ్జరీగా ఆయన కట్టారు, ఇప్పుడు ఆయన ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉంది, ఇది కంటిన్యూ చేస్తారు? ఇది రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి అంటే ఇది అన్ని కట్టడానికి ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేశాను కాబట్టి ఇది ఇంకెవరైనా ఆక్యుపై చేసుకోవడానికి ఇష్టం లేక నేను అన్యాయం అయిపోతాననే ఉద్దేశంతో శ్రీను గారు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే పూర్తిగా అండర్ కన్స్ట్రక్షన్ లాగా ఉంది. ఇదేంటండి ఇది? ఇది పార్టీ కార్యకర్తలు ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చోడానికండి, వెయిటింగ్ హాల్ లాగా. ఇది శ్రీని గారికి ఎవరైనా మాట్లాడడానికి లోపలికి వెళ్ళడానికి అది, ఇది కార్యకర్తలు ఎవరైనా వచ్చి కూర్చోడానికి. మొత్తం ఇదంతా ఆఫీస్ పర్పస్ ఏ కట్టింది మొత్తం. ఓకే, కింద మొత్తం కంప్లీట్ క్యాంప్ కార్యాలయం మొత్తం. ఇంకా అంతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి, వర్క్ అసలు ఏమీ అవ్వలేదు. కింద ఎన్ని రూములు అండి ఉన్నాయి మొత్తం? కింద ఒక 5 rooms ఉంటాయండి. 5 rooms ఉంటాయి, అంటే డ్రైవర్స్ కి, పని వాళ్ళకి, మెయిట్స్ కి, వాచ్మెన్ కి. ఓకే, సార్ ఒకవేళ ఉన్నప్పుడు గన్ మ్యాన్స్ కోసం. ఓకే, అసలు ముందుగానే మనం చూసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితులు మనం చూసుకుంటే ఈ దువ్వాడ వాణి కూడా ఈ ఇంటి కోసం ఎంతో పట్టుదలతో నిరీక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మీరు రిజిస్ట్రేషన్ అసలు ఏ పరిస్థితిలో ఎమ్మెల్సీ వాణి ఎదురు చూస్తుంది? అవన్నీ వాణికి ఆల్రెడీ ఒక 6 crore విలువైన మంచి ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టి ఆల్రెడీ శ్రీని గారు ఇచ్చారండి. ఆ ఇంటి నుంచి శ్రీని గారిని ఆమె గెంటేసింది, శ్రీని గారు ఆమెను గెంటలేదు, ఆమె ఆ ఇంట్లోనే ఉంటుంది. అతను వచ్చిన తర్వాత అతనికి మేమందరం రిక్వెస్ట్ చేసి బతిమాలి, అతను చాలా మీకు ముందు నుంచి చెప్తున్నాను, అతను చాలా ఆత్మాభావం ఉన్న వ్యక్తి, ఎవరు సహాయం చేసినా ఒప్పుకోరు. కానీ మేమందరం పార్టీ కార్యాలయం ఉండాలండి, పార్టీ కార్యక్రమాలన్నీ మీరు టెక్కల నుంచే జరిపించాలనే ఆలోచనతో పార్టీ సోనకులు కొంచెం సపోర్ట్ చేసి నేను సపోర్ట్ చేశాక ఈ పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగింది. తర్వాత పైన కొంచెం హౌస్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, అది కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. జనరల్ గా అందరూ కూడా ఈ కింద ఫ్లోర్ వరకు అయితే చూసిన పరిస్థితి ఉంది, అంటే ప్రెస్ మీట్లు రావడం ఇలాంటివి కానీ మీద అయితే ఇంతవరకు కూడా ఎవరో చూసే పరిస్థితి చూపిస్తారు కదా. ఓకే, కింద ఇంకేమైనా ఉన్నాయా? ఇది అంతా ఇంకా జస్ట్ రూమ్స్ అండి, కన్స్ట్రక్షన్ లో ఉంది ఓన్లీ. ఇంకా చూస్తే మీకు తెలుస్తుంది, ఇంకా మెయిడ్స్ కి రూమ్స్, వాచ్మెన్స్ కి రూమ్స్, గన్ మ్యాన్స్ కోసం రూమ్స్, అక్కడ వాచ్మెన్స్ కి మెయిడ్స్ కి సంబంధించి కిచెన్ అక్కడ వెనక ఒకటి రెడీ చేసి. నెక్స్ట్ మనం వచ్చేటప్పుడు ఈ డోర్ ఒకటి మర్చిపోయాము,
ఒకసారి మనం చూసుకుంటే అసలుకి ఏంటి ఇది అంత ప్రొటెక్టివ్ గా ఈ డోర్ కి పెద్ద పెద్ద రాళ్ళు. ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఇవంతా బ్రేక్ అయింది డోర్ అంతా. ఇవన్నీ చూస్తే ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ గారి మీద అటాక్ చేయడానికి ఆమె ఒక 100 మందిని తీసుకొచ్చి కట్టర్స్ తో డోర్స్ కట్ చేసి ట్రెస్ పాస్ చేశారు ఆవిడ. ఈ డోర్స్ అన్ని బ్రేక్ చేసి సో ప్రొటెక్షన్ కోసం వేసిన, ఇప్పుడు మరి అవసరం లేదు ఇంక రిమూవ్ చేసి రిమూవ్ చేసేస్తారు. ఓకే, మరి ఇప్పుడు నా హౌస్ కి ఎవరు రావడానికి రైట్ లేదు, పరిస్థితి లేదంటారు. మరి నా ఆస్తికి వచ్చే పరిస్థితి ఎవరికి ఉంటుంది చెప్పండి. అయితే మనకి ఎంతో సస్పెన్స్ గా ఉన్నా మీద అసలు ఏముంది మీద తప్పకుండా సినిమా అది కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఓకే చూసారు చెప్పండి. ఇది ఇక్కడ హాల్ అనుకుంటున్నాము. ఇది లిఫ్ట్ యాక్చువల్ గా లిఫ్ట్ రూమ్. ఇది లిఫ్ట్ రూమ్. ఇది థియేటర్ రూమ్ అన్నమాట. ఏంటి థియేటర్ ఏంటండి ఇది? అంటే సినిమా హాల్ ఇంట్లోనే ఉండాలనే ఆలోచనతో థియేటర్ ఒకటి పెద్దగా ఉంది. ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో. ఇంకొక 6 మంత్స్ ఐడియా గట మీదే లేకపోతే ఎమ్మెల్సీ? యాక్చువల్గా ఎమ్మెల్సీ గారికి బయటకి వెళ్ళి చూసే టైం ఉండదు కదా, మూవీస్ అవి చూసే టైం. సో ఇంట్లోనే ఏదైనా టైం దొరికితే చూడడానికి కానీ ఇంట్లోనే థియేటర్ కట్టుకుందామని ఇది ప్లాన్ చేసి కట్టాం. మీ ఐడియా ఉందే అందులోనే కొంచెం? ఓకే. ఇది ఒక బెడ్రూమ్ అండి, ప్రెజెంట్ నేను ఉండడానికి రెడీ చేసుకున్నాను. ఓకే, ఇది ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే బెడ్రూమ్ లో ఆయన ఉండడం అయితే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇవాళ మాధురి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఆవిడ ఉంటున్నారు. అయితే గత కొన్నేళ్ళగా అయితే కొన్ని నెలలుగా మనం చూసుకుంటే ఈ ఇంట్లో ఉండని చెప్తున్నారు. ఒకసారి సంథింగ్ చూపించు. చూసుకోవచ్చు అంటే మాధురి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇది ముందు నుంచి ఉన్నవి శారీస్? లేదండి, నేను నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వచ్చి ఇవన్నీ పట్టుకోవాలి. అంటే ముందు నుంచి కూడా మీరు దువ్వాడ శ్రీనివాస్ తో రిలేషన్ లో ఉన్నారు, కలిసి ఉన్నారు, అప్పటి నుంచే ఉంటున్నారు అనేసి చెప్తున్నాను. ఎలక్షన్ టైంలో నేను ఉన్నాను, ఎలక్షన్ చేశాను, సపోర్ట్ చేశాను, వస్తూ వెళ్తూ ఉండేదాన్ని అని చెప్పాను. కంప్లీట్ గా నేను ఎక్కడ ఇప్పుడు ఉండిపోలేదు, నేను వస్తూ వెళ్లేదాన్ని సపోర్ట్ చేస్తూ అతనికి పాలిటిక్స్ లో హెల్ప్ చేస్తూ. ఎలక్షన్ 2 మంత్స్ కంప్లీట్ గా నేను ఇక్కడే ఉన్నానని మీకు చాలా సార్లు మీ మీడియా ముఖంగా కూడా చెప్పాను. నేను ఇక్కడే ఉన్నాను, ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఇక్కడ నా బట్టలు అవి తెచ్చుకోవడం. పిల్లలు శ్రీకాకుళం అంటే ముందు నుంచి కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా శ్రీకాకుళంలో చదువుకుంటున్నారండి. టెక్కల్ ఎడ్యుకేషన్ బాగోదని పిల్లలు శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది. అక్కడే ఉంటారు, నేను వీక్లీ ట్వైస్ ట్రైస్ అక్కడికి వెళ్ళి. అంటే మీరు సింగిల్ గా ఉంటున్నారు? నేను సింగిల్ గా ఉంటున్నాను. అంటే ఇప్పుడు మీతో పాటు ఎమ్మెల్సీ ఉండే పరిస్థితి ఏమైనా ఉంది అంటారు? లేదండి, మరి అతను చెప్తున్నాను కదా, అతను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి కాబట్టి నాకు ఇల్లు రాసిచ్చిన వెంటనే తను భువనేశ్వర్ వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇంకా తర్వాత అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మేమైతే పార్టీ కార్యాలయంగా కంటిన్యూ చేయమని అడుగుతున్నాం, మేమందరం మేము కార్యకర్తలు అందరూ అడుగుతున్నాం, అతను ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వెయిట్ చేస్తున్నాం. అంటే మాధురి గారు మీరు ఫీల్ అవ్వబడదు.